గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర. విద్యా సంవత్సరం మధ్యలోనే రేవంత్ సర్కార్ నిర్ణయం, ఒక్కసారిగా 200 మంది తొలగింపు. గెస్ట్ లెక్చరర్లు, నాన్ టీచింగ్ లెక్చరర్లు, గురుకులాలలో ఉన్నటువంటి వాళ్ళని నిర్ధాంతరంగా, వాళ్ళు అర్ధాంతరంగా తీసిపడేసారు. ఈ విద్యా సంవత్సరం మధ్యలో ఉంది, ఇప్పుడు ఇంకా సగం సంవత్సరం ఉంది, మార్చి దాకా నడుస్తుంది. మార్చి దాకా నడిచేదానికి ఒక 3 నెలలు, అవతల ఒక 2-3 నెలలు, 6 నెలల సమయం ఉంది. ఇంకా ఈ 6 నెలల సమయం ఉన్నా కానీ ఇప్పుడు గురుకులాలు నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. విద్యా సంవత్సరం మధ్యలోనే రేవంత్ సర్కార్ నిర్ణయం, రోడ్డున పడ్డ ఉపాధ్యాయులు, లెక్చరర్ల కుటుంబాలు, దాదాపు 6,000 కుటుంబాలు, ఒక కుటుంబం రెండు కుటుంబం కాదు, 6,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 10 సంవత్సరాల పాటు ఈ తెలంగాణ గురుకులాల్లో సేవలు అందించినటువంటి వాళ్ళు ఇవాళ 6,000 కుటుంబాలు, 6,000 మంది రోడ్డున పడ్డారు. ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి పాపం. గురుకులాలను మొత్తానికి ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసేసేయాలి, గురుకులాలు అనేటువంటి వద్దు, ఇది రేవంత్ రెడ్డి కుట్ర. అంటే ఇందులో ఎస్సీ ఎస్టీ దళిత బిడ్డలు చదువుకుంటారు, వాళ్ళు తెలుగు కళ్ళలో అయితే మరి మా రెడ్ల రాజ్యం నడవదు, కాబట్టి వాళ్ళని మొత్తానికి చదవకుండా చేయాలి, వాళ్ళకు విద్యను దూరం చేయాలి, ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన. గురువుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు, ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థుల ఆందోళన, గచ్చిబౌలి గౌలిదొడ్డిలో ఘటన, పాత స్టాఫ్ను వెనక్కి పిలవాలని డిమాండ్, మా చదువులకు ఆటంకం కలిగించొద్దని స్పోర్ట్స్ అకాడమీ రద్దు పైన ఆగ్రహం, ఓవైపు క్రీడా యూనివర్సిటీ స్థాపిస్తామంటూ గొప్పలు, మరోవైపు క్రీడా అకాడమీ రద్దు చేసిరు. ఇది విద్యార్థులే బయటకు వచ్చి ఆందోళన చేసిరు. ఇక్కడ చూడండి ఫోటో, వీళ్ళు వేసిరు గట్టిగా. ఇగో విద్యార్థులే బయటకు వచ్చి మా టీచర్లను ఎందుకు మీరు రాణిస్తలేరు అని చెప్పేసి బయటకు వచ్చి ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ గొప్పతనం. ఈ విధంగా సర్కార్ నడుపుదామని చూస్తూ ఉన్నాడు మన రేవంత్ రెడ్డి. ఎటు పోతున్నాడు ఆయన తెలంగాణ, ఎటు పోతుంది, ఏమవుతుంది? ఈ విధంగా అందరూ రోడ్డున పడేసి ఇవాళ గురుకులాలు నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. దీని మీద నిజంగా కూడా ప్రతిపక్షాలు మాట్లాడాలి, విద్యార్థి సంఘాలు మాట్లాడాలి, మేధావులు మరి ఎక్కడ ఉన్నారో తెలియదు. తెలంగాణలో మేధావి అనేటువంటి వాళ్ళు ఇవాళ చాలామంది మౌనమయ్యారు. పాశం యాదగిరి సారు, మన గాదయ్యనే లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మొత్తం మ్యూట్ అయిపోయారు. ఆయన హరగోపాల్, ప్రొఫెసర్ హరగోపాల్ వీళ్ళందరూ ఎక్కడ పోయారు అర్థం కావట్లేదు. ఎందుకంటే రెడ్డి రాజ్యంలో వాళ్ళకి సమ్మ ఉన్నట్టుంది, అందరికీ ఎవరు మాట్లాడతలేరు. ఇంతమంది 6,000 మంది, 6,000 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డాయి, పిల్లలు రోడ్డు మీదకి వచ్చి మా టీచర్లను మాకు అంపురే అని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు. కనీసం పట్టించుకుంటలేరు ఎవరు కూడా. ఇది ఇట్లా ఉంటే ఇక బాసా ట్రిప్లైట్లో విద్యార్థి ఉద్యమం, ఆందోళనకు దిగిన 2,000 మంది స్టూడెంట్స్, 17 డిమాండ్ల సాధన కోసము భారీ ర్యాలీ, సమస్యల పరిష్కారం కోసము డిమాండ్, ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రకటన. ఈయన ఏమంటాడు, ఈడ విద్యను ఉద్ధరిస్తామని చెప్పేసి ఈయన ఉద్ధర మాటలు చెప్తాడు. ఈడ ఏమవుతుంది, గురుకులాలు నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. ఈయననేమో విద్యార్థులు IIITలో ఉద్యమం చేస్తూ ఉన్నారు 17 డిమాండ్లతోటి. ఇంకా ఇదే ఈయన ఉద్ధరించే ఉద్ధారకం ఇదే ఈయన చేసేటిది. బట్టి విక్రమార్క రాణి మీద ఉన్నటువంటి విలువ, గౌరవం అన్నీ పోగొట్టుకుంటున్నావు నువ్వు. ఏది పడితే అది మాట్లాడకే. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు ఇప్పుడు తెలుసుకుంటారు కాంగ్రెస్ అసలు స్వరూపం ఏందో ఇప్పుడు తెలుసుకుంటారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి చాలామంది పిల్లలు 5-10 సంవత్సరాలు, 10-11 సంవత్సరాలు, 18 సంవత్సరాలు అట్లా ఉంటారు. పెద్ద వాళ్ళకి రాజకీయం మీద అవగాహన ఉండదు. కానీ తెలంగాణ వచ్చి 10 ఏళ్ళల్లో కాంగ్రెస్ కుట్రలు, కాంగ్రెస్ దుర్మార్గాలు కొంతమందికి అర్థం కాలే, పోరగాళ్ళకి, యూత్ పోరగాళ్ళకి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రావడం వల్ల మీరు ఎంత దుర్మార్గమైన పార్టీయో కాంగ్రెస్ పార్టీ, ఎంత నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తుందో, ఏ విధంగా అణిచివేస్తుందో ఇప్పుడు చూస్తావురు వాళ్ళందరూ, తెలుసుకుంటావురు. ఒరే నీ అమ్మ కాంగ్రెస్ అంటే ఎంత దుర్మార్గం ఉంటుందా, మా వాళ్ళు పెద్ద పైన మా ముందు తరం వాళ్ళు చెప్తుంటే మేము నమ్మలే, కానీ ఇంత దుర్మార్గం ఉంటుందా కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు. దానికి థ్యాంక్స్ చెప్పాలి మనం ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ ఉద్యమ మాట చెప్తున్నటువంటి బట్టి విక్రమార్క గారికి, ఈ మన IIIR రేవంత్ రెడ్డి గారికి. సో కాబట్టి 100% వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యార్థులు కానీ యువత కానీ తెలుసుకోండి, వీళ్ళు చెప్పే ఉద్యమ మాటలు ఎట్లా ఉంటాయి, అసలు వాస్తవం ఇట్లా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇగో టీచర్లను తక్షణమే విధుల్లోకి తీసుకురావాలి, గౌలిదొడ్డి విద్యార్థుల నిరసన దీక్ష పైన మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు తన గురువులను సన్మానించుకునే సంబురాల్లో మునిగి తేలాల్సిన విద్యార్థులు చదువులు మానేసి ధర్నాకు దిగేలా చేసిందని రేవంత్ సర్కార్ పైన మండిపడ్డాడు. సో ప్రభుత్వం బేసిజాలకు పోకుండా ఉద్యోగాల నుంచి తీసేసిన గురుకుల టీచర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. వాళ్ళు తీసుకుంటారా, తీసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉందా?
6000 మంది పొట్టబొట్టి 6000 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడిపోయినాయి. 6000 కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. నిర్వీర్యం చేసేటువంటి కుట్ర. ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ శాఖలకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. బీసీ వెల్ఫేర్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్న విషయం తెలిసిందే. గురుకుల ఎస్సీ గురుకులాల్లో గెస్ట్ లెక్చరర్లను తొలగించడంతో పాటు అన్ని గురుకులాల్లో నిర్వహిస్తున్న సెంటర్ ఎక్సలెన్స్లతో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను కూడా తొలగించింది. వీరందరికీ గత 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను పూర్తిగా మూసేసే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు ఈ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టిందని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మెర్జర్ పేరుతో సిఓఈలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందంటున్నారు. చూడండి ఎట్లా చేస్తూ ఉన్నారు. విద్యార్థుల కోసం రేయింబావలు కష్టపడి ఇంటికి దూరమైనా కూడా ఓ లక్ష్యంతో పనిచేసిన తమకు దక్కే గౌరవం ఇదేనా అని మోతిలాల్ అనే గెస్ట్ లెక్చరర్ వాపోతా ఉన్నాడు. విద్యా సంవత్సరం మధ్యలో ఇలా చేయడం కరెక్ట్ కాదని విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదేదో విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందు చెప్పి ఉంటే బాగుండేదని కూడా అంటా ఉన్నారు వాళ్ళు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పనిచేసి ఇప్పుడు కరెక్ట్గా విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళని మానేసి వెళ్ళిపోమంటే 3 నెలలకెళ్ళి వాళ్ళకి జీతాలు కూడా లేవంట పాపం. వాళ్ళ బాధ కాదు, కంటికి పుట్టాడు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. మా ఉద్యోగం బాయ, మా కుటుంబాల రోడ్డున పడే ఇటు పిల్లలు కూడా ఆగమవుతూ ఉన్నారు. గురుకులాలు చదువుకునేటువంటి పిల్లలు దొడ్డిదారిని అమ్ముకుంటున్నారా? గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కొత్త టీచింగ్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసిన నేపథ్యంలో అన్ని గురుకులాల ప్రిన్సిపల్స్ తమ విద్యా సంస్థలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ రిక్రూట్ టీచింగ్ ఫ్యాకల్టీని తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని గురుకులాల్లో కలిపి 3000కు పైగా టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయిన అనేక పోస్టులు బ్యాక్లాగ్లో పడిపోయాయి. ఆయా గురుకుల సెక్రటరియట్లు పార్ట్ టైమ్ గెస్ట్ హానరోరియం ఫ్యాకల్టీని తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో కొంతమంది దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని దొడ్డిదారున కొత్త వారిని నియమించుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒక్కో పోస్టు కోసము భారీగా డబ్బులు దండుకుంటున్నారని సమాచారం. గురుకులాలోని జోనల్ రీజనల్ స్థాయిలో ఆఫీసర్లతో కలిసి ఈ అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారంట. కాంగ్రెస్ పార్టీ అంటేనే గిట్లాంటి దుర్మార్గాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి ఏసీపీ కేసులు ఎన్ని పెరిగినాయి? లంచం తీసుకుంటారు ఎంతమంది అయ్యారు? బొచ్చడి మంది అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇట్లా లంచాలకు పైరవీలకు పెట్టింది పేరన్నమాట. దుర్మార్గమైనటువంటి పార్టీ, దుర్మార్గంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. ఒక అద్దు అదుపు అట్లాంటిది ఏమి ఉండదు.